हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, एवडैसे मन को आंध्र प्रदेश तेलंगाना रेंडु राष्ट्राल वाळ्ळु अप्लाई चेसुकुने विधंगा पर्मनेंट वर्क फ्रम होम जॉब आपर्चुनिटी प्रोवाइड चेस्ता मन को अमेज़न कंपनी नुंचि वेरी रीसेंट गा न्यू नोटिफिकेशन अयिते रिलीज़ अवडं जरिगिंदन्नमाट। यस, वन्स मीरु ओक नोटिफिकेशन की अप्लाई चेसुकुन्न वेंटने सो मीरु एलिजिबिलिटी गनुक अयिनट्लयिते मीकु सो मेल की आनलाइन टेस्ट लिंक अयिते वेळ्ळु पंपिंचडं जरुगुतुंदन्नमाट। सो चाला मंचि आपर्चुनिटी, अलागे वर्क चेयडानिकि ल्यापटाप कूडा ओक कंपनी वाळ्ळे प्रोवाइड चेस्तारन्नमाट। सो मनकु मंथ्ली 20,000 वरकु सालरी अयिते प्रोवाइड चेयडं जरुगुतुंदि। सो तेलुगु वच्चिन प्रति ओक्करु नोटिफिकेशन अप्लाई चेसुकोवडानिकि ट्राई चेयंडि गाइस। सेकंड नोटिफिकेशन संबंधी कंप्लीट डीटेल्स अलगे अप्लिकेशन प्रोसेस अयिते नेनु वीडियोलो एक्सप्लेन चेस्ता काबट्टि। सो वीडियो चूस्तुन्न प्रति ओक्करु वीडियो चिन्न लाइक चेसि सपोर्ट अयिते चेयंडि। अंड मन चैनल नि फस्ट टाइम गनुक चूस्तुन्नट्लयिते चैनल नि सब्सक्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान अयिते एक्टिवेट चेसुकोंडि फ्रेंड्स। सेकंड लेट्स चेक नोटिफिकेशन डीटेल्स अयिते चूसिद्दाम। सो नोटिफिकेशन डीटेल्स कनुक चूसुकुंटे गाइस, इक नोटिफिकेशन वच्चेसि मनकु अमेज़न कंपनी नुंचि रिलीज़ अयिंदन्नमाट। सो इक कंपनी वाळ्ळ अफीशियल कैरियर सेक्शन लो नोटिफिकेशन वेरी रीसेंट गा पोस्ट चेयडं जरिगिंदन्नमाट। गाइस, इक कंपनी वाळ्ळ वच्चेसि वर्चुअल कस्टमर सर्विस पोस्ट अयिते रिक्रूट चेसुकुंटुन्नारु। सो इक चूडंडि एपी अनि उंदि। सो मन आंध्रप्रदेश तेलंगाण रेंडु राष्ट्राल वाळ्ळु इक नोटिफिकेशन कि अप्लाई अयिते चेसुकोवच्चु। सो मनकैते वीळ्ळ पर्मनेंट वर्क फ्रम होम जॉब आपर्चुनिटी अयिते प्रोवाइड चेस्तारन्नमाट। सो मीरु हैप्पीगा पर्मनेंट गा सो इक अमेज़न कंपनी वाळ्ळ इच्चेटुवंटि ल्यापटाप लो अयिते वर्क अयिते चेसुकोवच्चन्नमाट। सो वर्क चेयडानिकि ल्यापटाप कूडा कंपनी वाळ्ळे प्रोवाइड चेस्तारु। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి 10+2 ఎనీ గ్రాడ్యుయేట్ పీజీస్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది। అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అన్నమాట। సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు। గైస్, మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ నా పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట। అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఒక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది। గైస్, మీరు చేసినటువంటి వర్క్ ఏంటంటే, సో అమెజాన్ ప్లాట్ఫామ్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, సో మీకు ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు। సో అమెజాన్ వచ్చేసి మనకు ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ అన్నమాట। సో మనం అమెజాన్ లో చాలా ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, సో డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ అయితే ఉంటారన్నమాట। సో మీరు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో కస్టమర్స్ వచ్చేసి మనకి యొక్క ఆర్డర్ సంబంధించి కావచ్చు, లేదంటే పోస్ట్ సేల్స్ ప్రాబ్లమ్స్ సంబంధించి కావచ్చు, సో మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట। సో మీరు వచ్చేసి కస్టమర్స్ ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తున్నారో, సో ఇక ప్రాబ్లమ్స్ అయితే మీరు ఓవర్ ది మెయిల్ ద్వారా, చాట్ ప్రాసెస్, ఫోన్ కాల్స్ ద్వారా అయితే మీరు సో క్లారిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట। వాళ్ళ డౌట్స్ని కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక ప్లాట్ఫామ్కి సంబంధించి। సో మెయిన్గా మనకు వచ్చేది వచ్చేసి ఆర్డర్కి సంబంధించి అలాగే పోస్ట్ సేల్స్కి సంబంధించిన కాల్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట కస్టమర్స్ దగ్గర నుంచి। సో కస్టమర్స్ ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో, సో ఇక ఇష్యూస్ని మీరు అసిస్ట్ చేసేసి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో వాళ్ళకి బెస్ట్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ గైస్. సో మీరు ఓవర్ ది ఫోన్ కాల్స్ అండ్ అలాగే మెయిల్స్, చాట్ ప్రాసెస్ ద్వారా మాత్రమే ఈ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి। సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు 4 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట। సో కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, సో మాకు వర్క్ రాదని చెప్పేసి మీరు కంగారు పడకండి। సో 100% యొక్క కంపెనీ వాళ్ళు సో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కాబట్టి అప్లై చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో ఏమేమి స్కిల్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది గైస్. మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇంగ్లీష్ అలాగే యాజ్ వెల్ అస్ తెలుగులో అయితే ఉండాలన్నమాట, మనకు నేటివ్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి సో తెలుగు వచ్చిన కూడా అప్లై అయితే చేసుకోవచ్చు। అలాగే ఇక్కడ చూడండి ఎబిలిటీ టు కమ్యూనికేట్ కరెక్ట్లీ అండ్ క్లియర్లీ విత్ ఆల్ కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది। సో కస్టమర్స్తో అయితే మీరు కరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట। అండ్ అలాగే డాక్యుమెంటేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, గుడ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట। అండ్ అలాగే దీంతోపాటు మీకు గుడ్ కంపోజిషన్ స్కిల్స్ అయితే ఉండాలి, సో ఎందుకంటే మీరు ఓవర్ ది చాట్ ప్రాసెస్ ద్వారా కస్టమర్స్తో కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ఎటువంటి గ్రామర్ మిస్టేక్ లేకుండా సో కన్సైజ్ అలాగే కరెక్ట్గా అయితే మీరు సో వాళ్ళకి రెస్పాన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు కంపోజిషన్ స్కిల్స్ అయితే ఉండాలి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట, సో మీకు ఈ యొక్క డెస్క్టాప్ని కావచ్చు అండ్ అలాగే ల్యాప్టాప్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే తెలిసి ఉండాలి। అండ్ దీంతోపాటు ఎంఎస్ ఆఫీస్ అలాగే విండోస్ ఎక్స్పీ, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోజర్స్ని ఎలా యూజ్ చేయాలి, సో వాటిని ఈ యొక్క ఇంటర్నెట్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి। అండ్ అలాగే ఎక్సలెంట్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, అండ్ అలాగే ఇంటర్నెట్, అమెజాన్ .com వెబ్సైట్స్ అలాగే కాంపిటేటర్ వెబ్సైట్స్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే తెలిసి ఉండాలన్నమాట, అంటే మీకు అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలి। అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మీకు యొక్క ఈమెయిల్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది, సో ఇక కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట మీకు। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ ఫోకస్ అంటే సో కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేసేటువంటి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట, లైక్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, గుడ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇక నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది। సో ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట। అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ అయితే మీరు వర్క్ అయితే
చేసుకుంటుంటే మనకు షెడ్యూల్స్ అయితే ఉంటాయి అన్నమాట వర్కింగ్ షెడ్యూల్స్ సో ఇక షెడ్యూల్స్ లో మీరు ఫ్లెక్సిబుల్ గా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు సో మీరు వచ్చేసి ఒక వర్క్ వీకెండ్స్ కావచ్చు అలాగే హాలిడేస్ అలాగే ఈవెంట్స్ లో కూడా వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట యాస్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని బట్టి మాత్రమే సో మనకు అక్కడ ఎంతో నీడ్ అయితే మాత్రమే మీరు సో ఈవెంట్స్ లో కావచ్చు అంటే హాలిడేస్ లో కావచ్చు వీకెండ్స్ లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వీక్లీ 60 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈవెన్ క్రిస్మస్ హాలిడే సీజన్ లో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో అలాగే మీరు వీక్లీ 5 డేస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట సో 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి గైస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి హ్యాపీగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి అండ్ అలాగే వన్స్ మీరు ఒక వర్చువల్ కస్టమర్ సర్వీస్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు సాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ మీకు స్టార్టింగ్ సాలరీ 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో బెస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఇంకా సాలరీస్ అయితే ఇంక్రిమెంట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాడెట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట సో ఇదొచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్ ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాను సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు sjjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో అందులో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి బ్లూ కలర్ లో ఉంటుంది సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ తల ఓపెన్ అవుతుంది అనమాట రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి సో మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేసేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి సో వన్స్ మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు ఇక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో చాలా సింపుల్ అప్లికేషన్ అనమాట సో ఫస్ట్ అయితే మీకు పోస్టల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ అండ్ అలాగే సో మీ యొక్క కమ్యూనిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ సోర్స్ సో మీ జాబ్ గురించి మీకు ఎలా తెలుసు అయితే అడుగుతున్నారు సో సింపుల్ గా సోషల్ మీడియా అని చెప్పేసి సో సోషల్ మీడియాలో కూడా మీరు స్పెసిఫిక్ గా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు లింక్డ్ఇన్ అని చెప్పేసి అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ గైస్ మీది నేటివ్ లాంగ్వేజ్ ఏదో అది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి సో కంపల్సరీగా తెలుగు అయితే వచ్చి ఉండాలి సో ఇక తెలుగు అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేటివ్ లాంగ్వేజ్ తర్వాత వచ్చేసి ఇక్కడ డిసేబిలిటీ అయితే అడుగుతున్నారు మీకు ఏమైనా ఇన్ కేసు డిసేబిలిటీస్ కనుక ఉన్నట్టు ఎస్పెక్ట్ అని లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు గైస్ మీరు వచ్చేసి ఇక నాన్ టెక్నికల్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్ రోల్కి రొటేషనల్ షిఫ్ట్ లో వర్క్ చేయడానికి విల్లింగ్ అని అయితే అడుగుతున్నారు ఎస్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటే ప్లీజ్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ కరెంట్లీ రెస్టింగ్ ఇన్ ద లొకేషన్ మెన్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్ అయితే అడుగుతున్నారు సో మనకు జాబ్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన లొకేషన్స్ లో మీరు ఇప్పుడైతే ప్రెసెంట్ ఉన్నారని అడుగుతున్నారు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళము అలాగే తెలంగాణ వాళ్ళం కాబట్టి ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో వన్స్ మీరు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కన్సెంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది చెక్ బాక్స్ ఉన్నాయి కదా సో వీటన్నిటి పైన కూడా మీరు టిక్ పెట్టాల్సి ఉంటుంది అనమాట సో టిక్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి సో క్లిక్ చేసి ఉంటేనే మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యేట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట మీకు మెయిల్ కూడా సో కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది అప్లై చేసుకున్నట్టు వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సో ఇమీడియట్గా మీరు ఎలిజిబిలిటీనా కాదా అని చెప్పేసి ఎలిజిబిలిటీ మెయిల్ అయితే రావడం జరుగుతుంది సో ఇన్ కేస్ మీరు ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే సో మీకు within 1 or 2 seconds ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట వీళ్ళు సో మీరైతే ఒక ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి within 48 hours అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ టెస్ట్ వచ్చేసి మీరు ఓన్లీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో మాత్రమే సో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫోన్లో అయితే సపోర్ట్ చేయట్లేదు సో మీరు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లోనే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ లేకపోతే మీ ఫ్రెండ్స్ని అడగండి లేదంటే సో మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్స్కి వెళ్ళేసి ఒక ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి సో వన్స్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత సో మీకు మీరు క్వాలిఫై కనుక అయినట్టయితే మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే వీళ్ళు షెడ్యూల్ చేయడం జరుగుతుంది సో వన్స్ ఆన్లైన్ ఇంటర్వ్యూ అయిపోయి కంప్లీట్ చేసిన తర్వాత సో మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి వీళ్ళు 4 months ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో మీరు ఎటువంటి లీవ్స్ అయితే ప్లాన్ చేసుకోకూడదు గైస్ ఇదైతే గుర్తుపెట్టుకోండి అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో మీరు ఇదివరకే ఏమైనా అమెజాన్ జాబ్స్ కనుక అప్లై చేసుకునేసి ఏదైనా టెస్ట్ కనుక అటెంప్ట్ చేస్తున్నట్టయితే ఆన్లైన్ టెస్ట్ కావచ్చు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కావచ్చు అటెంప్ట్ చేస్తున్నట్టయితే సో మీరు 3 months వరకు నాట్ ఎలిజిబుల్ అనమాట మీరు అప్లై చేసుకునే టెస్ట్ అంటే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా సో అటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట సో ఫస్ట్ టైం అప్లై చేసుకుంటున్న వాళ్ళు అండ్ అలాగే సో ఒకవేళ మీరు ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్లు ఆన్లైన్ ఇంటర్వ్యూలో అటెంప్ట్ చేసేసి 3 months కంప్లీట్ అయిపోయింటే మీరు కూడా ఎలిజిబుల్ అనమాట అప్లై అయితే చేసుకోవచ్చు గైస్ సో ఇక నోట్ అయితే మీరు గుర్తుపెట్టుకునేసి అప్లై అయితే చేసుకోండి సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను సో వీడియో వచ్చి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్.